2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనం ఇంకేం మాట్లాడతామండి వాళ్ళందరితో? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా. మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి, 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్నీ సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు చేసే పనులు చూస్తుంటే. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసేవాటికి. నేను అవన్నీ మరిచిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ను మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా, అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నది, మేము మీ మీద, నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం ఉంది, కానీ మీ అనుభవం మొన్న కూడా కొద్ది రోజుల క్రితం ఒక లాస్ట్ టైం మీ అమరావతికి వచ్చినప్పుడు చెప్పాను, మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది, విడిపోయిన తర్వాత 1 స్థానం, ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ కరప్షన్ స్టేట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వెల్లడి చేసింది. ఇదేనండి మనం సాధించింది, కొంచెం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ రెండు, ఒకటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగం మీద, వారి పార్టీ మీద పట్టు లేదు, లేదా మీరు తెలిసి చేస్తున్నారంటే రెండు రాష్ట్రానికి శ్రేయస్సు కాదు, శ్రేయస్కారం కాదు. అలాంటప్పుడు ప్రజలు సరికొత్త నాయకుల్ని, సరికొత్త నాయకుడిని, సరికొత్త పార్టీని 2019కి ఎన్నుకొని ఖచ్చితంగా తీరుతారు. నేను కళ్ళారా చూశాను ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత సహకరించారో. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు నేను కూడా ఉండట్లేదు, ఆయన చేసే త్యాగాలు చూసి ఆర్నేసలు సహకరిస్తారు. ఇటు పక్కన అమరావతి, అక్కడ హెరిటేజ్ ఉంది, ఇటు పక్కన అమరావతిలో ఆయన ఉన్నారు. సాటర్డే సండే ఇటు వస్తారు, ఆయనతో ఉంటారు, 4 రోజులు మళ్ళీ అట్ట వెళ్తారు. ఆర్నేసలు ఆమె కష్టం వల్లనే ఈరోజు మా నాన్నగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి రాగలరని నేను భావిస్తున్నాను. చివరిగా ఈ సభ ముఖ్యమని ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష, మా తాతగారు మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాను ఈ సభ ముఖ్యంగా నేను పెద్దతో హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.